ఇప్పుడు చెప్పండి అంటే ఇటీవల మన పవన్ కళ్యాణ్ గారు పదే పదే రాష్ట్రంలో కులాల మధ్య కుంపట్లు బాగా పెరిగిపోయినాయి దీనికి వైఎస్ఆర్సిపి కారణం అంటే వరి వారి పరిపాలన కారణం అంటున్నారు మీరు దానికి ఎక్కిస్తారా సో కులాలనేవి ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు కులాల ప్రస్తావన సుదీర్ఘకాలం నుంచి ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కాదు మన తెలుగుదేశం ఏర్పడిన దగ్గర నుంచి ఆ ప్రస్తావన ఇంకా పెరిగింది ఒక రకంగా చెప్పాలంటే సో దాట్ అయితే ఇప్పుడు ఏమైందంటే రీజనల్ పార్టీలు వచ్చేసరికి తెలుగుదేశం ఒక సామాజిక వర్గం కొమ్ము కాస్తున్న పార్టీగా వైఎస్ఆర్సీపీ కూడా అంతే ఇదిగా ఇంకా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక ఎనిమిటీని క్రియేట్ చేశారు ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఒక పార్టీ పేరు చెప్పి సపోజ్ ఉదాహరణకి తెలుగుదేశం కమ్మ వాళ్ళ మీద ఒక ఎనిమిటీని క్రియేట్ అయినట్టుగా భావిస్తున్నారు అట్లాంటి ఒక యాటిట్యూడ్ ఉంది గవర్నమెంట్గా అనేది భావిస్తున్నారు సో జనసేనను కూడా మనం ఎంత చెప్పుకున్నా దాంట్లో అత్యధిక శాతం కాపులు ఉండే పార్టీ అని అనుకుంటారు దాని యొక్క లీడర్ వల్ల కానీ దానికి ఉన్న వాళ్ళు కనుక ఆంధ్రప్రదేశ్లో మరి అలా రీజనల్ పార్టీగా చూస్తే ఖచ్చితంగా ఆ క్యాస్ట్ ముద్ర ఉంటుంది ఎవరు వచ్చాక పెరిగింది ఎవరు వచ్చాక పెరగలేదు అనేది ఇంకా అది రాజకీయంగా దాన్ని ఒక్కొక్క ప్రాంతంలో అంటే మధ్య ఆయన చెప్పేంతటగా వైషమ్యాలు పెరిగినాయా అంటే వైషమ్యాలు ఉన్నవే కొనసాగుతున్నాయి పెంచుతున్నారు రాజకీయాల అవసరాల కోసం పెంచుతుంది అంటే మీరు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తున్నారు కాపులు యాదవుల మధ్య వైషమ్యాలు పెరిగినాయి అట్లానే కాపుల మధ్య దళితుల మధ్య అంటే ఈ మూడేళ్ళగా చెప్తున్నాడు ఆ పాయింట్ ఏంటంటే దీనికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది ఈ మూడేళ్లలోనే కాదు ప్రతి రాజకీయ సందర్భాల్లోనూ ఒక సమూహం ఒక రాజకీయానికి ఇంకో సమూహం ఇంకొక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉండటం వల్ల ఆ గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని ఫ్యాక్షన్ ప్రాంతాల్లో అయితే కుల ఉంటుంది ఉండదు రాయలసీమలో మనకు తెలుసు కదా మొత్తం టీటూ ఫ్యాక్షనిస్టులు రెడ్లే ఉన్నా అందరూ అన్ని వర్గాలు రెండు గ్రూపులుగా చీలుంటారు అది ఒక నేపథ్యం ఇంకా మన ఆంధ్ర ప్రాంతంలో అయితే సపోజ్ అక్కడ ఒక కులం ఒక పార్టీ ఉంటే ఇంకొక కులం ఇంకొక పార్టీ వాళ్ళ లోకల్ ఆధిపత్యం కోసం ఉంటారు సో ఇది చాలా కాలం జరుగుతుంది దాన్ని మరింత కన్సాలిడేట్ చేసుకుంటున్న రీజనల్ పార్టీలు సో ఇటీవల అది పెరిగి పెరుగుతుంది కదా ఆటోమేటిక్గా రీజనల్ పార్టీల యొక్క రీజనల్ పార్టీలు దాని మీదే పునాది మీదే బలంగా నిలబడతాయి కనుక ఆ పునాది ఖచ్చితంగా పెరుగుతుంది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అనేక మంది మీరు అన్నారు బలహీన వర్గాలకు చాలా మందికి ప్లేస్ ఇచ్చారు మీరు చెప్పండి బలహీన వర్గాలకు ఎక్కడైనా గౌరవం కానీ ఒక ఉప ముఖ్యమంత్రులకు గౌరవం కానీ నిజంగా నిర్ణయాధికారం అని కానీ వాళ్ళకు ఉందా అంటే ఆయన బంధువర్గం ఆయన సమూహం సామాజిక వర్గాలు ఐదు ఆరుగురు రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అందరికీ తెలుసు రాజకీయాలు తీసుకు వాళ్ళకి పేరుకి మాత్రం నామమాత్రంగా ఇంతమంది మేయర్లు ఇచ్చాం ఇంతమంది మున్సిపల్ చైర్మన్లు ఇచ్చాం ఇంతమంది ముఖ్య ఉప ముఖ్యమంత్రులు ఇచ్చాం ఇంతమంది నామినేటెడ్ పోస్టులు ఇచ్చాం యాభై ఆరు కార్పొరేషన్లు ఎన్నో పెట్టారు నిధులు లేవు కదా ఊరికనే ఏముంది కనుక అవన్నీ చెప్పుకోవటానికే అధికారాలు లేని పదవులు ఇవన్నీ దానికి పెద్ద ఇది లేదు సాధికారత లేదు అంటే ఆయా వర్గాల్లో వారిని సంతృప్తి పరచమంటారా రాజకీయ నిరుద్యోగులకు లాగా ఉంటుంది తప్ప వాళ్ళకి ఇచ్చే కాంపెనీ రెమ్యునేషన్ దాంతో నిజంగా వర్గాలకు జరిగేది మాత్రం ఏమి లేదు అంటే అంటే ఇటీవల కాలంలో ప్రతి పార్టీకి ఒక ఫేస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇవాళ వైఎస్ఆర్సీపీకి జగన్ గారు ఒక ఫేసు టీడీపీకి చంద్రబాబు గారు ఒక ఫేసు బీజేపీకి నరేంద్ర మోడీ గారు ఒక ఫేసు జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ఒక ఫేసు కానీ కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఫేస్ లేదు కదా పూర్వం అంటే మీరు అన్నట్టు చాలామంది కాంగ్రెస్లో చాలా పెద్ద పెద్ద లీడర్లు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు ఫేస్గా ఉండే కాలం మనం చూసాం లాస్ట్ ఫేస్ సపోజ్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తర్వాత పీసీసీ అయిన వాళ్ళు కూడా మా ఉన్న వాళ్ళు అదే ఫేస్తో ఉంటారు రఘువీర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఫేస్ మనకు కనిపించింది తర్వాత శైలజనాథ్ అయ్యారు తర్వాత ఇప్పుడు ఇది అన్నిటికన్నా నేను పబ్లిక్లో గమనిస్తుంది ఏంటంటే వీళ్ళందరికన్నా అంటే మా నాయకుల్లో ఎంత పెద్ద లీడర్ల కన్నా కూడా జనంలో పాపులర్గా ఉన్నదే హస్తం గుర్తు ఇందిరాగాంధీ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఈ భారత్ జోడో యాత్ర తర్వాత భారత సో మా లీడర్ ఎప్పుడు ఫేస్ ఏంటి అని అడిగారు కదా మీరు పబ్లిక్ చెప్పాల్సింది కాంగ్రెస్ ఫేస్ హస్తం గుర్తే తర్వాత ఇందిరా గాంధీ గారి నుంచి ఇప్పుడు రాహుల్ గాంధీ గారి దాకా సో అది చాలా పాపులర్ ప్లేస్ నాకు తెలిసి జనంలోకి మేము ఆ మూడు తీసుకెళ్ళగలిగితే అదే పాపులర్ ప్లేస్ మేము ఎవరు అనేది కూడా జనానికి పెద్ద అవసరం అంటే ఈ భారత్ జోడో యాత్ర అనుభవాలు ఏంటి మీరు రాహుల్ గాంధీ గారితో కలిసి పర్యటన చేశారు నేను లక్కీగా నాకు ఆంధ్రప్రదేశ్లో నాలుగు రోజుల పాటు ఆయన పాల్గొన్న అన్ని మీటింగ్స్లోనూ నేను పాల్గొనే అవకాశం నాకు వచ్చింది సో ఇంటరాక్షన్ మీటింగ్స్లో సో ఉదాహరణకి రోజు ఒక మూడు నాలుగు గ్రూప్స్తో ఆయన ఇంటరాక్ట్ అయిన మన దగ్గర కూడా ఇప్పుడు ఉదాహరణకి విశాఖ ఉక్కు వాళ్ళు కానీ తర్వాత ఎల్ఐసి ఉద్యోగులు కానీ లేదంటే సర్పంచులు కానీ లేదా పోలవరం నిర్వాసితులు కానీ ఇట్లా ప్రతి అమరావతి రైతులు కానీ ఇట్లాంటి అన్ని గ్రూప్స్తో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు నేను దగ్గరే ఉండి చూశాను ఆయన భారత జోడో యాత్రలో పాదయాత్రలు చేస్తూ కొంచెం అది పరుగులాగా కనిపించినా చాలా మంది కామన్ మ్యాన్తో మాట్లాడటానికి ఆయన ఎక్కువ ఇంట్రెస్ట్ చూస్తున్నాను నాట పొలిటీషియన్తో మాట్లాడటానికి అసలు అట్లా ఎక్కడ పెద్దగా ఆసక్తిగా లేరు మేము వెళ్ళినా కూడా జస్ట్ నమస్కారం షేక్ సేకర్ణి చేయటం తప్ప ఏదైనా కీలకమైన ఇష్యూస్ ఉంటే తప్ప అదర్వైజ్ ఆయన ప్రయారిటీ సామాన్యులు కలవటం అత్యంత సామాన్యులు కలవటం రైతు కూలీలు కానీ చిన్న చిన్న దుకాణాలు వాళ్ళు కానీ మెకానిక్లు కానీ ఇలాంటిది మన అందరికీ కనిపించేది మీరు కూడా చూసారు రెండవది ఇంటరాక్షన్స్లో ఒక ఇంటలెక్చువల్ డిబేట్కి ఆస్కారం ఎక్కువ ఉంది పాలసీలో ఎలాంటి పాలసీలు తేవాలి ఆయనకి తెలిసి ఉంటే డైరెక్ట్గా పాలసీల విషయం ఆయన అడుగుతున్నాడు లేదా పరిష్కారం ఏంటి మీరు ఏమనుకుంటున్నారంటే వేళ్ళని అడుగుతున్నాడు దాని లీగాలిటీ ఏంటి అని పార్టీ సీనియర్లతో ఒకసారి చెక్ చేసుకుంటున్నాడు డైరీ పెట్టుకుంటున్నాడు నోట్ చేసుకుంటున్నాడు అలాంటి ఒక ఎక్సర్సైజ్ ఒక ఇంటెక్చువల్ సొంతంగా రాసుకుంటున్నాడు సో ఆయనకి మనకి అర్థం అవుతుంది అంటే ఆయన కూడా ఒక మూడు సార్లు ఎంపీగా ఆయన అంటే ఆయన నోట్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా పునర్వక్తర చట్టం అంశాలన్నీ ఆయనకి తెలుసు గతంలో అవే మళ్ళీ తిరిగి వచ్చాయి ఇక్కడ కూడా ఎస్ దానికి మేము కట్టుబడి ఉన్నామని ఇక్కడ చెప్పారు మన ప్లేనరీలో కూడా చెప్పించాడు ఒక రకంగా అది ఒక సీరియస్ మన రాష్ట్రానికి సంబంధించిన ఒక అబ్జర్వేషన్ రెండవది విశాఖ ఉక్కుది వచ్చినప్పుడు ఆయనకి చాలా సీరియస్గా కన్సర్న్ చూపించాడు అంటే ఒక పబ్లిక్ రంగ సంస్థలు ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తుల్ని ఇలా అక్రమంగా అమ్మేయటం అనేది నష్టం అనేది దేశ సంపదని ప్రైవేట్ వ్యక్తులు కొలగట్టడం ఒక అంశం రెండోది ఆయన పర్టికులర్గా చెప్పాడు ప్రభుత్వ సంస్థలు ఉండటం ద్వారా బలహీన వర్గాలకు ఉపాధి అవకాశాలు ముఖ్యంగా రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీలకి చిన్న ఉద్యోగ అవకాశాలు ఉండే అవకాశం దీంట్లోనే ఉంది అవే ప్రైవేటర్ అయిపోతే అవి కూడా పోతాయి కనుక బలహీన వర్గాలు ఇండైరెక్ట్గా నష్టపోతున్నారు ప్రైవేటేషన్ వల్ల అనేది వచ్చింది యాజ్ ఎ పాలసీగా చెప్పాడు ఏ మేము కాంగ్రెస్ అనేది జాతీయ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ పరం చేసేదాన్ని ఎట్టి ఇంత ఎంత స్పీడ్గా చేసేదాన్ని మేము ఒప్పుకోమనేది చెప్పే అన్నిటికన్నా మీకు సర్పంచులు వచ్చారు సర్పంచ్లు వచ్చి ఏడ్చారు వాళ్ళు ఒక రకంగా మాకు ఇవ్వాల్సిన నిధులన్నీ ఇవ్వట్లేదు మేము చాలా గ్రామాల్లో ఎంతో అభివృద్ధి చేద్దామని వచ్చాము సో మాకు ఈ ప్రభుత్వం ఎనిమిది వేల ఆరు వందల కోట్లు మాకు రావాల్సినవి రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లని సెంట్రల్ గవర్నమెంట్ నిధుల డైవర్ట్ చేస్తారు వాళ్ళు తీసేసుకుని వేరే స్కీములకి ఇచ్చేసారు సార్ ఇది అని సో ఆయన చాలా ఒక కీలకమైన ముఖ్యమైన అబ్జర్వేషన్ చెప్పాడు సో ఇప్పుడు డెమోక్రసీని మరింత స్ట్రెంగ్తన్ చేయాలి గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల వరకు డెమోక్రసీని తీసుకెళ్లాలనే లక్ష్యంలో భాగంగా డెబ్బై నాలుగు డెబ్బై మూడు సవరణలు చేసి రాహుల్ రాజీవ్ గాంధీ గారి ప్రతిపాదనతో పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు అది రాజ్యాంగ సభను జరిగి సర్పంచులకి నిధులు విధులు అధికారాలు అనే ఒక కా కాన్సెప్ట్ వచ్చింది అంటే మోర్ డెమోక్రాట్ చేయడానికి కాంగ్రెస్ ఆ రోజు ప్రయత్నం చేసింది దురదృష్టం ఇప్పుడు దేశంలో ఒక రాజు వచ్చాడు రాష్ట్రాల్లో కూడా రాజులు వచ్చారు పక్కన ఒక రాష్ట్రం మా మీ రాష్ట్రంలో కూడా ఈ రాజులందరూ వాళ్ళు ఈ వీటన్నిటిని ప్రజాస్వామిక వ్యవస్థలని రన్ చేయటం ఆపేసి వాళ్ళు సమాంతర వ్యవస్థలను నడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇట్ ఈస్ వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ దాంట్లో అనేది అతనే రాహుల్ గాంధీ గారే చెప్పారు నేను కొద్దిగా అబ్జర్వ్ చేశాను ఏంటి ఈయన దీన్ని ఇంత అంటే అండ్ కీన్ అబ్జర్వేషన్ ఉంది ఆయనకి ఇష్యూస్ సో అందుకని ఆ డెమోక్రసీని సస్టైన్ చేయాలి పంచాయతీలకి వాళ్ళ నిధుల్ని వాళ్ళని ఖర్చు చేసుకునే విధంగా ఇవ్వాలి అనే దానికి మేము బలపరుస్తాం ఇటీవల రాహుల్ గాంధీ గారు విదేశీ గడ్డ మీద భారత్ గురించి మాట్లాడటం అసలు ఫస్ట్ మీ క్వశ్చనే కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఒకటి ఏంటంటే ఆయనని మాట్లాడిన దాన్ని బయట మీడియా ట్విస్ట్ చేశారు బీజేపీ మంత్రులే దాన్ని ట్విస్ట్ చేసి ఒక ఫేక్ న్యూస్ని బయటికి పంపించారు ఆయన ఎక్కడా కూడా భారత దేశ గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు ఆ ఫుల్ టెక్స్ట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ వేశారు ఆయన ఏం మాట్లాడారు అనేది ఫుల్ టెక్స్ట్ వచ్చింది మీకు నేను అది పంపిస్తాను ఆ టెక్స్ట్లో వారు చాలా స్పష్టంగా మాట ఇది మా అంతర్గత సమస్య మేమే పరిష్కరించుకోవాల్సిన సమస్య అయినా భారతదేశం చాలా పెద్ద దేశం నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం ఇక్కడ ప్రజాస్వామ్యం మనుగడ బలంగా ఉంటే ప్రపంచానికి అది అదొక ప్రజాస్వామ్య స్ఫూర్తిగా నిలుస్తుంది ఆ రకంగా ఇది ఒక ప్రపంచ సమస్య కూడా అనేది ఆయన మాట్లాడింది అంతే తప్ప ఆయన ఏదో భారతదేశాన్ని అలా అనుకుంటే మోడీ గారు ఎన్నిసార్లు భారతదేశం గురించి ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారైనా ఆయన డెబ్బై ఏళ్ళుగా ఏమీ చేయలేదు నేను వచ్చాక అంటే అది భారతదేశానికి డెబ్బై ఐదేళ్ళుగా మొత్తం పరిపాలించిన వాళ్ళందరూ మనం మనందరం పరిణామాల్లో ఇంత డెవలప్ తీసుకొచ్చిందంతా ఆయన అగౌరపరిచినట్టే కదా అలా అనుకుంటే సో అలాంటి చాలా కామెంట్స్ చేశారు బయట సో అంతేగాని రాహుల్ గాంధీ గారు నిన్న పార్లమెంట్లో నాకు టైం ఉంది నలుగురు ఎంపీలు నా నలుగురు మంత్రులు నన్ను కామెంట్ చేశారు కదా ఈ విషయం మీద నేను మాట్లాడతానని చెప్పారు ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు ఎస్ పార్లమెంట్లో అవకాశం ఇస్తే ఆయనే ఆన్సర్ చేస్తారు మేము మనందరం కూడా వెయిట్ చేస్తాం దానికోసం